రాజీ ప్రేక్షకులు పలు ఆరోగ్య సలహాలు సూచనలు అందిస్తున్నారు. వాచి ఛానల్ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అయితే ఈరోజు ఆరోగ్య ముస్తు కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా ప్రపంచ హృదయ దినోత్సవం అంటే గుండెకు సంబంధించిన ప్రత్యేకమైన దినం కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఈ ప్రత్యేకమైన ప్రపంచ హృదయ దినోత్సవం రోజు కార్డియోలజిస్ట్ స్పెషలిస్ట్తో వాచి ప్రేక్షకులకు కొన్ని సలహాలు సూచనలు అందించే ప్రయత్నం కూడా చేస్తుంది వాచి మేనేజ్మెంట్. ఆ క్రమంలోనే ఈరోజు మా స్టూడియోలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రహనా గారు, ఇంటర్నేషనల్ కార్డియోలజిస్ట్, అలాగే మరొక ప్రముఖ వైద్యులు డాక్టర్ రామారావు గారు, ఇంటెన్సిటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన. అయితే ఈ ఇద్దరు డాక్టర్లతో గుండెకు సంబంధించిన జబ్బుల కోసం కానీ వారికి సంబంధించిన పలు సందేహాలు సలహాలు తీసుకునేందుకు ఇచ్చేందుకు కూడా మన స్టూడియోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈ ఎక్కువగా గుండెపో జబ్బు అనేది ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది? సో అట్లా ఈరోజు వరల్డ్ హార్ట్స్ డే సందర్భంగా మీరు ఈ హార్ట్ సంబంధించిన ప్రముఖ వైద్యులుగా మీ యొక్క సలహాలు సూచించండి ప్రజలకు. అందరికీ నమస్కారం. టుడే ఈజ్ వరల్డ్ హార్ట్ డే. సో సార్ ఈ క్వశ్చన్ అడిగిన అదే క్వశ్చన్ అందరు మనసులో ఉంటుంది, ఎందుకు వస్తుంది, ఏం చేయాలని. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే జబ్బు రాకుండా ఉండాలంటే మేము కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు అవాయిడ్ చేయాలి. లైక్ సిగరెట్, స్మోకింగ్, బీడీ, తంబాకు, ఖైనీ అవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ చిన్నపిల్లలు అయినప్పుడు మేము సైకిల్లో యూస్ టు గో, బట్ నౌ డేస్ వాట్ హ్యాపెన్స్, వీ యూజ్ స్టార్టెడ్ యూజింగ్ బైక్స్, అవన్నీ అంటే యాక్టివిటీ పోయింది. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్మోస్ట్ నిల్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ టెక్నాలజీ అండ్ ఆల్. దానివల్ల ఏంటవుతుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే దెన్ క్లాట్స్ స్టార్ట్స్ ఫార్మింగ్. సెకండ్ థింగ్, ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ద ఫ్యాట్ డిపాజిట్ ఇన్ ద అబ్డమన్, దట్ ఇస్ కాల్డ్ అబ్డమన్లో ఒబేసిటీ. దానివల్ల కూడా క్లాట్స్ వెయ్యి ఆర్టరీస్లోని ఫార్మేషన్ అవుతుంది. సో దట్ ఆల్సో కాజెస్ దిస్ క్లాట్ యాజ్ వెల్ యాజ్ బ్లాకేజ్ ఇన్ ద హార్ట్. సో దిస్ బ్లాకేజ్ ఇన్ ద హార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు అప్పుడు సిమ్టమ్స్ రాకూడదు, రాదు కూడా. బట్ యాజ్ అండ్ వెన్ ఇట్ గ్రోస్ ఇంక్రీజింగ్ స్లోలీ 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 పూర్తిగా మూసిపోయిన తర్వాత పెద్దగా హార్ట్ అటాక్ వస్తుంది. మన పని ఏంటంటే అది రాకుండా ఉండాలంటే ఇవన్నీ యాక్టివిటీస్ చేయాలి. డైలీ యోగా ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, అవాయిడెన్స్ ఆఫ్ దిస్ బీడీ, గుట్కా, ఖైనీ, పాన్ అవన్నీ, సిగరెట్, ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి అవాయిడెడ్. బయట ఫుడ్స్, టుడేస్ కల్చర్ ఈజ్ పిజ్జా, బర్గర్, దీస్ ఆల్ థింగ్స్ అల్టిమేట్లీ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉండదు, బట్ లాంగ్ రన్లోని పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది. సో ఇఫ్ యు అవాయిడ్ దోస్ థింగ్స్ పేషెంట్ విల్ రిమైన్ హెల్దీ, ఫస్ట్ థింగ్. బట్ జబ్బు సపోజింగ్ క్లాట్ ఫార్మేషన్ అయింది, అది పిక్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ సర్టెన్ టెస్ట్. సో ద పర్పస్ ఆఫ్ ద వరల్డ్ హార్ట్ డే ఈజ్ టు అవేర్ ద పబ్లిక్ దట్ ఇవన్నీ ప్రాబ్లంలో ఇవన్నీ జరగవచ్చు, అండ్ టు పికప్ ద హిడెన్ కేసెస్. ఇప్పుడు పేషెంట్కి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, సడన్ కాదు అది, ఇట్ విల్ టేక్ ఇయర్స్, మంత్స్ టు ఫార్మ్ దట్ హార్ట్ అటాక్. ఆ ముందు మేము ఇఫ్ యూ కెన్ పికప్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. వీ కెన్ క్యూర్ ఆల్మోస్ట్, ఇట్ కెన్ క్యూర్ ఈవెన్ వీ కెన్ డిజీస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డిజీజ్. సో దానికోసం హార్ట్లోని మనకి మూడు టెస్టులు ఉన్నాయి. ఈసీజీ అంటే రిధమ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో రిధమ్ తెలుస్తుంది మనకి. హార్ట్ అటాక్ ముందు నుంచి సైలెంట్ కూడా హార్ట్ అటాక్ కూడా రావచ్చు, పెయిన్ రాకుండా కూడా రావచ్చు. ఎవరికి? షుగర్ పేషెంట్స్కి, బీపీకి, బీపీ పేషెంట్స్కి అండ్ ఎల్డర్లీ పేషెంట్ ముసలికి రావచ్చు. అది అది ఎలా తెలుస్తుంది మనకి? ఈసీజీ స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది, ఈసీజీ. దాని తర్వాత గుండు స్కానింగ్ చెప్తారు. గుండు స్కానింగ్ ఈజ్ ద టెస్ట్ ఇన్ విచ్ మన హార్ట్కి మూడు రక్తనాళాలు ఉంటుంది, 1, 2, 3. ఎప్పుడైనా ఏ ఆర్టరీ అయినా బ్లాక్ అయినప్పుడు ఇది ఇట్ విల్ కాజ్ మసల్ డ్యామేజ్. మసల్కి ఆక్సిజన్ సరిపో, ఇట్ విల్ డెఫిషియన్సీ ఇన్ ద ఆక్సిజన్ సప్లై టు ద మసల్ అండ్ న్యూట్రిషన్ టు ద మసల్. దానివల్ల ఏంటవుతుంది, పంపింగ్ తగ్గుతుంది, హార్ట్ పంపింగ్ తగ్గుతుంది. అప్పుడు మేము డయాగ్నోస్ చేస్తాం పాత ఏమైనా హార్ట్ అటాక్, పాస్ట్ ఇయర్ సఫర్స్ ఫ్రమ్ హార్ట్ అటాక్ ఇన్ ద పాస్ట్. సో దట్ ఈస్ హౌ డయాగ్నోస్.
సో దట్ ఈస్ కాల్డ్ ఇకోకార్డియోగ్రఫీ, 2D ఇకోకార్డియోగ్రఫీ ఆర్ హార్ట్ స్కానింగ్ ఇన్ లేమెన్స్ లాంగ్వేజ్ హార్ట్ స్కానింగ్, అది చేయాలి. అండ్ థర్డ్ టెస్ట్ ఈజ్ ట్రెడ్మిల్ టెస్ట్. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే పేషెంట్కి ఈసీజీ స్కానింగ్ నార్మల్ ఉండొచ్చు, బట్ ట్రెడ్మిల్లో ఏంటవుతుంది, హార్ట్కి మేము ప్రెషర్ పెడుతున్నాం, హార్ట్కి ప్రెషర్ పెట్టినప్పుడు ఈసీజీలోని చేంజెస్ వస్తుంది. ట్రెడ్మిల్ అంటే ట్రెడ్మిల్లోని పేషెంట్ నడుస్తారు, స్పీడ్గా నడుస్తారు, స్పీడ్గా నడిచినప్పుడు హార్ట్కి ప్రెషర్ పడుతుంది, హార్ట్కి ప్రెషర్ పడినప్పుడు ఇఫ్ ఈసీజీ చేంజెస్ ఆర్ దేర్ దెన్ వీ కెన్ ఫ్యూచర్ ప్రెడిక్ట్ ఇన్ ద ఫ్యూచర్ దట్ హార్ట్ బ్లాకేజ్ ఉండొచ్చు. సో దెన్ వీల్ సజెస్ట్ ద పేషెంట్ ఫర్ యాంజియోగ్రఫీ టెస్ట్. టెన్షన్ వల్ల కూడా వచ్చేటప్పుడు స్ట్రోక్ వచ్చే హై బీపీ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ డైట్ రిలేటెడ్ ఐ హావ్ టోల్డ్, బట్ రియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ దస్ హై బీపీ అండ్ షుగర్ పేషెంట్స్. షుగర్ పేషెంట్ అండ్ బీపీ చెక్ చేయడానికి ఓన్లీ బై టెస్టింగ్ ఓల్డ్, వితౌట్ టెస్టింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్ టు డయాగ్నోస్ షుగర్ ఆర్ బీపీ. అది టెస్ట్ ఎప్పుడు చేయాలి, ముందు నుంచే పేషెంట్ బాగానే ఉన్నారు అప్పుడు చేయాలి. పేషెంట్ ఈజ్ డూయింగ్ ఫైన్ అప్పుడు చేయాలి, బికాస్ హై బీపీ కోసం పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు ఆల్రెడీ కాంప్లికేషన్ చాలా కాంప్లికేషన్ పట్టుకొని వస్తారు. బట్ ఆ కాంప్లికేషన్ రాకూడదని మేము అన్నీ చూసుకుంటే బీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్ హెల్త్ చెకప్ అది చేయాలి, షుగర్ అండ్ బీపీ. అది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హై బీపీ ఈజ్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, అంటే ఫ్యామిలీలోనే రన్ అవుతుంది. బిసైడ్స్ దట్ ఆల్ దీస్ నికోటిన్, ఆల్కహాల్, ఆల్ దీస్ థింగ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ అంటే ఫ్యాటీ పర్సన్స్, దే డెవలప్ ద హైపర్ టెన్షన్. సో ఆల్కి బికాస్ హైపర్ టెన్షన్ ఈజ్ హై ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్ అండ్ ఇట్ ఈస్ ఎవరు సఫర్ అవుతారు, హార్టే, బికాస్ హార్ట్ ఈజ్ పంపింగ్ అగేన్స్ దట్ హై ప్రెషర్. ప్రెషర్ కోసం రెజిస్ట్ చేసి హార్ట్ పంప్ చేసినప్పుడు మేము స్కానింగ్లో చూస్తున్నాం ఇది హార్ట్ మసిల్ పెరిగిపోయింది, హార్ట్ మసిల్ పెరిగిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే అటాక్ రావచ్చు, బ్లాకేజ్ కూడా రావచ్చు, దట్ ఈస్ ఎ కామన్ సింప్టమ్. షుగర్ కూడా సేమ్ థింగ్, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైనటువంటి కొవ్వు ఎక్కువగా అందంగా ఏర్పడి దానివల్ల కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అనేది కొంచెం ఎస్ ద బేసిక్ పాథోఫిజియోలజీ ఆఫ్ క్లాట్ క్లాట్ అవుతుంది కదా, క్లాట్ అయినప్పుడే హార్ట్ అటాక్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అవుతుంది. ఆ క్లాట్ ఫార్మేషన్ బేసికలీ ఈజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ మ్యాక్రోఫేజెస్ అవన్నీ కలుసుకొని దట్ విల్ ఫార్మ్ ఎ క్లాట్. సో డెఫినెట్లీ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా, మల్టిపుల్ దెర్ ఆర్ జెనెటిక్ కాజెస్ ఆర్ దేర్ ఇన్ విచ్ దిట్ విల్ కాజ్ క్లాట్ ఫార్మేషన్. మేము 20 ఇయర్స్ కూడా చూసాము, ఐ హావ్ ట్రీటెడ్ దిస్ స్టెండింగ్ కూడా చేసాము, 20 ఇయర్స్, 25, 30, 35 ఆల్ గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ దేర్. సో యంగ్ ఏజ్లోని ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ పేషెంట్ హ్యాస్ సఫర్డ్ ఆల్ ది రాంగ్. సో దిస్ ఇస్ జెనెటిక్ కాజెస్, దెర్ ఆర్ సమ్ జెనెటిక్ కాజెస్ విచ్ అది దానివల్ల కూడా కొలెస్ట్రాల్ ఆల్టరేషన్ డిస్లిపిడిమే చెప్తారు. డిస్లిపిడిమే మీన్స్ ఆల్టరేషన్ ఇన్ ద కొలెస్ట్రాల్ సింథసిస్ అండ్ ఫార్మేషన్ అండ్ డిపాజిట్స్, దట్ విల్ ఆల్సో కాజ్ ద డిపాజిట్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్స్ ఇన్ ద ఆర్టరీస్, దట్ విల్ ఫార్మ్ క్లాట్ అయిపోయిన తర్వాత ఇది మూసిపోతుంది, మూసిపోతే హార్ట్ అటాక్ పెద్దగా వస్తుంది. అంటే చాలామంది ఆరోగ్యంగా కనిపిస్తారు, ఏ హ్యాబిట్స్ ఉండవు, ఏ చూస్తే 20, 25, 20, 30 ఇటువంటి హ్యాబిట్స్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉండే వాళ్ళు, హెల్దీగా ఉండే వాళ్ళు ఒకసారి హార్ట్ స్ట్రోక్ రావచ్చు. సో అది హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చేటప్పుడు ఐడెంటిఫై ఎలా చేస్తారు, అసలు రాగల కారణాలు ఏంటి? ఐడెంటిఫై అంటే ఇప్పుడు ఇంత బ్లాకేజ్ స్లోగా పెరుగుతుంది అనుకోండి, ఆ టైంలో పేషెంట్ నడిచినప్పుడు చిన్న చిన్న నొప్పి వస్తుంది, నడిచినప్పుడు నొప్పి వస్తుంది, పేషెంట్ చెప్తారు నడిచినప్పుడు నాకు నొప్పి వస్తుంది, కూర్చుంటే తగ్గిపోతుంది, దిస్ క్లాసికల్ సింప్టమ్ ఆఫ్ ది హార్ట్. ఓకే, అండ్ చెమట పడుతుంది, గుండెడ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ దే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ దే థింక్ దట్ గ్యాస్ట్రిక్ వల్ల అవ్వచ్చు, దట్ ఇస్ ద డిలే ఇన్ పేషెంట్ లీడ్స్ టు డిలే ఇన్ కమింగ్ టు అస్. సో బై దట్ టైమ్ పేషెంట్ ఈజ్ ఆల్రెడీ సఫర్డ్. సో ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ఎర్లీ, ముందు వస్తే అప్పుడు మేము సలహా ఇస్తాం ఈసీజీ చేయండి, స్కానింగ్ చేయండి, ట్రెడ్మిల్ టెస్ట్ చేయండి, ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ టు పికప్. ఇది పేషెంట్ లేట్ వచ్చినప్పుడు మేము చాలామంది చూస్తున్నాం ఆల్రెడీ హార్ట్ అటాక్, సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చేసి ఉంటుంది. ఆ టైంలోని వన్స్ మసల్ ఈజ్ డ్యామేజ్ వెరీ డిఫికల్ట్ టు రికవర్, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ డోంట్ రికవర్ హార్ట్. దట్ ఈస్ వై హార్ట్ మినిట్ ఈజ్ మసల్, దెర్ ఈజ్ ఎ టెర్మినాలజీ, ఒక్కొక్క నిమిషం మసల్ అనమాట. మినిట్ పోయింది హార్ట్ అటాక్లో అంటే ఇప్పుడు మసిల్ డ్యామేజ్ అయిపోతూనే ఉంటుంది. సో ఎర్లీ వస్తే
ఆ మసల్ ప్రిజర్వ్ ఉంటే చాలా హ్యాపీగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వీ కెన్ కంటిన్యూ. అంటే చాలా కొంతమందికి గుండెలో అంటే చేయమంటే ఏదైనా షూత్తో కూర్చున్నట్టుగా చివులు చివని చిన్న పెయిన్ లాగా వస్తుంది తర్వాత అది ఒక పెయిన్ లాగా వస్తుంది, అది దాని సింప్టమ్స్ని ఏ విధంగా మనం భావించవచ్చు? యూజువల్లీ షూత్ కూర్చున్నలాగా పెయిన్ ఇట్ ఈస్ అన్లైక్లీ బికాస్ ఆఫ్ ది హార్ట్. హార్ట్ అటాక్లో గుండు పట్టిసినలాగా ఉంటుంది, ఈవెన్ బర్నింగ్ కూడా రావచ్చు. ఓకే, సూది కూర్చునేలాగా పెయిన్, దర్ ఆర్ మల్టిపుల్ కాజెస్, యూ నాట్ బి, బట్ స్టిల్ ఐ సజెస్ట్ దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ టు యువర్ హాస్పిటల్ అండ్ ఈసీజీ స్కాన్ ట్రీట్మెంట్ చేసి రూల్ అవుట్ చేయాలి. బేసిక్ రూల్ అవుట్ బై 80% వీ కెన్ రూల్ అవుట్. ఇది హార్ట్ వల్ల లేదు మీకు, ఓకే మీరు రిలాక్స్ అయ్యి ఉండండి అలాగే మేము చెప్పొచ్చు. బట్ టెస్ట్ చేసిన తర్వాత ఆల్వేస్, సో బికాజ్ నేను చెప్పాను షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్కి సింప్టమ్స్ కూడా వితౌట్ సింప్టమ్స్ ఆల్సో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు వింటారు కదా సడన్గా చనిపోయారు, సడన్గా నిద్రలోనే చనిపోయారు బికాజ్ పెయిన్ రాలేదు, పెయిన్ రాలేదు మన దగ్గర రాలేదు, సడన్గా పేషెంట్స్ చనిపోతున్నారు. బట్ అందుకనే ఆల్ షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్స్కి హార్ట్ టెస్టింగ్ అవన్నీ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ. ఆల్వేస్ టు అనా ఎంఫసిస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సరే అంటే ప్రధానంగా జనరల్గా ఇప్పుడు హార్ట్ పేషెంట్ మీరు ఆల్రెడీ ఐసీయూ కేర్ స్పెషలిస్ట్ కాబట్టి హార్ట్ పేషెంట్ వచ్చేటప్పుడు అంటే కొంతమందికి జనరల్గా అది హార్ట్ స్ట్రోక్ లేకపోతే ఏదో తెలియకుండా కొంతమంది ఎమర్జెన్సీలో వచ్చిన సందర్భాలు ఉంటాయి. సో ఫస్ట్ ఎయిడ్ మీట్ చేసిన తర్వాత అది హార్ట్ పేషెంట్గా భావించి ఐసీయూలోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. సో అటువంటిప్పుడు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు రికవరీ అయ్యే అవకాశం ఉంది సార్ ఎమర్జెన్సీ? అంటే ఇప్పుడు హార్ట్ పెయిన్కి హార్ట్ అటాక్ అంటే పెయిన్ ఒక్కటే కాదండి, మనకి చాలాసార్లు నొప్పితో కాకుండా ఆయాసం. ఓన్లీ స్టడీస్ ప్రకారం 30-40 మెంబర్స్ మాత్రమే నొప్పి వస్తుంది, మిగిలిన పేషెంట్కి ఆయాసం వస్తుంటుంది. అంటే ఊపిరి అందదు, ఊపిరి అందకపోవడం వల్ల వాళ్ళు చెమటలు పట్టేయటం, నీరు కారిపోతుంటారు ఒళ్ళంతా. అలా కాక నీరు కారిపోవడం వల్ల ఒళ్ళంతా కూడా చల్లబడిపోతుంటుంది. చల్లబడిపోవడమే కాకుండా ఒక్కొక్కసారి ఊపిరి అందక పేషెంట్ కొలాప్స్ అయిపోయి అన్కాన్స్ అయిపోతారు. ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే ఈ హార్ట్ అటాక్ సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఏమనుకుంటాం, నొప్పి లేదు కదా అని చాలామంది అనుకుంటారు, ఇది వేరే కాజ్ ఏమో అనుకుంటారు. అది కాదు, హార్ట్ అటాక్ అనేది నొప్పి ఒకటే కాకుండా అదర్ సింప్టమ్స్ అంటే లైక్ ఆయాసం రావటం, చెమటలు పట్టేయటం, లేదంటే కొలాప్స్ అయి పడిపోవటం, ఒక్కొక్కసారి పేషెంట్కి మోషన్ అయిపోతుంది, వామిటింగ్స్ అయిపోతుంటాయి, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ సింప్టమ్సే. నొప్పి అనేది క్లాసికల్ సింప్టమ్ కాదు. క్లాసికల్ నొప్పి అనేది ఓన్లీ చేతుల్లోనే రావాలని, ఒక్కొక్కసారి మెళ్ళలో వస్తుంది, ఒక్కొక్కసారి దవడలో వస్తుంది, ఒక్కొక్కసారి పొట్టలో వస్తుంది. అందుకనే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే నొప్పి అనిపించినా ఆయాసం అనిపించినా ముందు గుండెకి సంబంధించిన ప్రాబ్లం లేదు అని మనం నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మిగిలిన దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు కదండి, హార్ట్ మజిల్ ఈజ్ ఏ మినిట్, ఎవ్రీ మినిట్ లాస్ అయ్యే కొద్దీ కూడా మజిల్ లాస్ అయిపోతుంటుంది. లాస్ అయిన మజిల్ని మనం మళ్ళీ రీప్లేస్ చేయలేం. అందువల్ల మనం జస్ట్ సింపుల్ టెస్ట్ ఈసీజీ తీయించుకోవటం, తీయించుకుని లేదు అని మనం అనుకుంటే మనం మిగిలిన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ను కూడా మనం ఈవెన్ హార్ట్ అటాక్ లేకపోయినా కానీ మనం నార్మల్గా జీవించడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత డిలే అయిపోయి ట్రీట్మెంట్ డిలే అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మజిల్ డ్యామేజ్ అయిపోద్ది. డ్యామేజ్ అవ్వటం వల్ల వాళ్ళకి పంపింగ్ పవర్ తగ్గిపోద్ది గుండెకి. పంపింగ్ పవర్ తగ్గిపోవడం వల్ల నడిస్తే ఆయాసం రావడం, కూర్చుంటే ఆయాసం రావడం, కాలు పొంగులు వచ్చేయటం, ఇటువంటి లక్షణాలు ఈ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. హార్ట్ అటాక్ వచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమంది సార్ మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, స్టంట్ చేయించుకున్నాం, సర్జరీ చేయించుకున్నాం, అయినా కానీ అతనికి ఆయాసం తగ్గట్లేదు, కాళ్ళు పొంగులు తగ్గట్లేదు అంటారు. ఎందుకంటే రీజను డిలే అయిపోవడం, ట్రీట్మెంట్ డిలే అవ్వటం వల్ల ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ మనం రికవర్ చేయలేము. అంటే ఈ గుండెపోటు అనేది సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు స్టంటింగ్ సంట్ సార్ చెప్పారు కదా, స్టంటింగ్ అన్నీ కూడా ఏంటంటే మీరు వన్స్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడానికి యాంజియోగ్రామ్ చేయాలని మూడో టెస్ట్ నాలుగో టెస్ట్ గురించి చెప్పారు మీకు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఆ బ్లాక్స్ సిగ్నిఫికెంట్ అంటే బ్లాక్స్లో కూడా డాక్టర్ గారు చెప్పారు కదా, ఈ బ్లాక్ అనేది ఆల్ ఆఫ్ సడన్ ఒక్కరోజులో రాదండి, ఇది సంవత్సరాలు పడుతుంది. బ్లాక్ మనం ఒక పైప్ ఏదైనా పుడుకుపోవడానికి గ్రాడ్యువల్గా అలా వెళ్ళిన తర్వాత 60%, 70%, యూజువల్గా 90% దాటిందంటే ఫుల్ బ్లాక్ అయిపోయింది అంటాం. ఆ స్టేజ్లో కొన్ని ఏరియాల్లో స్టంట్ వేస్తే రికవర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అది. సరే అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ గుండెపోటు అనేది వంశపారపర్యంగా వచ్చే అవకాశాలే ఉందంటారు అసలు? ఎస్, దట్ ఈస్ జెనెటిక్. నేను చెప్పినది 20-year-old పేషెంట్ కేమ్ టు అస్. అందరూ ముందు నుంచి ఇది గ్యాస్ట్రిక్, 20 ఇయర్స్లోనే ఎవరు అనుకోరు కదా హార్ట్ అటాక్ అని. సో వెన్ ద పేషెంట్ కేమ్ హ్యాడ్ క్లాసికల్ సింటమ్స్ ఆఫ్ ద హార్ట్, ఈసీ చేసినప్పుడు క్లాసికల్ హార్ట్ అటాక్. పేషెంట్ అటెండెంట్స్ దే ఆర్ నాట్ బిలీవింగ్ వీళ్ళకి హార్ట్ అటాక్ అయిందని. బట్
అది ఆ కేసెస్కి నేను అడిగాను, షుగర్ ఉందా లేదు, బీపీ ఉందా లేదు, థిన్ బిల్ట్, నో ఒబేసిటీ, నో రిస్క్ ఫ్యాక్టర్, నథింగ్. ఓకే, అలాంటివి కేసెస్కి దెర్ ఇస్ 100% 99.99% ఛాన్స్ ఆర్ దర్ జెనెటిక్ కాజెస్. జెనెటిక్ కాజెస్ వల్ల బికాస్ ఆఫ్ ద ఆల్టరేషన్ ఇన్ ద ఫిజియోలజికల్ సిస్టమ్ ఇది క్లాట్ ఫార్మేషన్ జరుగుతుంది. క్లాట్ ఫార్మేషన్ జరిగితే హార్ట్ అటాక్ వస్తుంది. అది ఇక్కడ కూడా రావచ్చు, పెరిఫెరల్ ఆర్టరీ కూడా రావచ్చు, అండ్ బ్రెయిన్లో కూడా రావచ్చు. దెర్ ఆర్ మల్టిపుల్ సైడ్స్ ఆఫ్ బ్లాకేజ్, ఓన్లీ ఇక్కడే రావాలని అలాగలేదు. సో ఆ కేసుకి నేను చూశాను మల్టిపుల్ బ్లాకేజెస్ కూడా జరిగింది. అది అది టెస్ట్ చేసినప్పుడు అది రేర్ కాజెస్, అదంటే రేర్ కాజెస్ యూజువల్లీ. సో ఆ కేసుకి మేము డయాగ్నోస్ చేసాము ఇది వన్ ఆఫ్ ద జెనెటిక్ కాజెస్ ఆఫ్ ది బ్లాకేజెస్, ఇట్ ఈస్ నాట్ డ్యూ టు దిస్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ బీపీ అలాగే. ఇది హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు అంటే బాడీ గుండె పైన ఒత్తిడి స్ట్రెస్ ఎట్లా పడుతుంది, అసలు ఆ పొజిషన్ ఎట్లా ఉంటుంది సార్ పేషెంట్ తల పొజిషన్? స్ట్రెస్ అయినప్పుడు కూడా యూజువలీ హిస్టరీలోని చాలా మంది చూసాము మేము గొడవ చేసినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సపోజింగ్ ఈ బ్లాక్ క్లాట్ ఇక్కడ ఉంది, బ్లాక్ చేస్తుంది, బట్ గొడవ పెట్టినప్పుడు ఇట్ కెన్ కాజ్ రప్చర్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్, ప్లాక్ రప్చర్ అదే ప్లాక్ చెప్తారు అది ఆ బ్లాకేజ్కి. ప్లాక్ రప్చర్ అయినప్పుడు అది పూర్తిగా మూసిపోతుంది. యూజువల్ గొడవ పోయినప్పుడు మీరు మూవీస్లో కూడా చూసారు గొడవ పోయినప్పుడు హార్ట్ ఉండు ఉండి పట్టి పడుకున్నారు, అది వన్ ఆఫ్ ద స్ట్రెస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈక్వలెంట్ టు దట్ షుగర్ బీపీ, ఈక్వలెంట్ టు ద స్మోకింగ్, మీరు షుగర్ లేదు బీపీ లేదు బట్ స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ టుడేస్ లైఫ్ స్టైల్. అందుకని ఐ అడ్వైస్ ఆల్మోస్ట్ ఆల్ ద పేషెంట్ టు డూ మెడిటేషన్. మెడిటేషన్ అంటే మీరు కామ్గా ఉంటారు, దెన్ ఇట్ కెన్ ప్రివెంట్. అంటే సార్ ఇప్పుడు ప్రధాన కొంతమంది మీరు అన్నట్టుగా అది హార్ట్ స్ట్రోక్ సంబంధించిన పొజిషన్ అనేది కొన్ని సిమ్టమ్స్ ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చే లోపలి అంటే ఏదైతే ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆ సమయంలో ఫస్ట్ ఎయిడ్గా ట్రీట్మెంట్ ఎట్లా చేయొచ్చు? ఆ టైంలోని మేము ఈకోస్పిరిన్ 300 మిలీగ్రామ్, క్లోపిడోగ్రల్ 300 మిలీగ్రామ్, ఈవెన్ నాకు ఫోన్లో కూడా అంటే ఆ హార్ట్ అటాక్ వెన్ ఐఎమ్ కన్విన్స్ దట్ హార్ట్ అటాకే ఉంది బికాస్ దీస్ ఆర్ ద బ్లడ్ థినర్స్. ఈ బ్లడ్ థినర్స్ అయినప్పుడు ది మెడిసిన్ ది సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఈ ప్రెస్క్రైబ్ దోస్ మెడికేషన్స్ ఫర్ ద ఇమీడియట్ బేసిస్, బట్ నియరెస్ట్ ఇక్కడ ఈసీ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయినప్పుడు ఫర్ ద ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఇంజెక్షన్. అంటే ట్రీట్మెంట్ అంటే దాని కోర్స్ ఏముంటుంది సార్? మనకు ఫస్ట్ ఎయిడ్ అంటే మనకు ఒకసారి ఐడెంటిఫికేషన్ అయ్యి స్పెసిఫిక్గా ఆయన హార్ట్ స్ట్రోక్ ఉంది కాబట్టి ఒక ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత సో కోర్సు దానికి 15 డేస్ లేకపోతే 1 మంత్ కోర్స్ లైఫ్ లాంగ్. బికాస్ వన్స్ హార్ట్ అటాక్ అయిందంటే పేషెంట్కి గుంజబ్ వచ్చింది, గుంజబ్ అంటే క్లాట్ ఉంది, క్లాట్ వచ్చిందంటే ప్రొపెన్సిటీ అంటే టెండెన్సీ ఉంటుంది ఇంకా వేరే జాగాలో కూడా బ్లాక్ రావచ్చు అని. మేము నెక్స్ట్ యాంజియో చేసినప్పుడు కూడా మల్టిపుల్ టైమ్ చూస్తున్నాం ఈ ఆర్టరీ నార్మల్ ఉంది ఇప్పుడు చేసినప్పుడు, 6 మంత్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత చేసినప్పుడు ఇక్కడ కూడా జబ్బు వస్తుంది. అంటే ఆ బాడీకి టెండెన్సీ అనమాట క్లాట్ ఫార్మేషన్ కోసం. అందుకనే వీ ప్రెస్క్రైబ్ దిస్ మెడికేషన్ వన్స్ హార్ట్ అటాక్ అయిందంటే వీ ప్రెస్క్రైబ్ దిస్ బ్లడ్ థిన్నర్స్ ఫర్ లైఫ్ లాంగ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ 15 డేస్. అంటే స్టేజ్ బట్టి ఉంటుంది సార్? టెస్ట్లు చెప్పారు 1 or 2 టెస్ట్. అంటే మీరు అనేది ఇమీడియట్ గా హాస్పిటల్లో అటాక్ వచ్చిన తర్వాత ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది, ఏ ట్రీట్మెంట్ దానికి నేను చెప్తాను. మేజర్గా ట్రీట్మెంట్ వచ్చింది ఆ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లీజన్స్ బట్టి అంటే లోపల ఉన్నటువంటి డ్యామేజ్ని బట్టి, లోపల ఉన్నటువంటి ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటామండి. డాక్టర్ గారు చెప్పారు కదా హార్ట్ అటాక్ అనిపిస్తే ఇమీడియట్గా ఈసీజీ తీయాలి. ఈసీజీ తీసిన తర్వాత మనకు ఈసీజీలో 2 రకాల గుండె జబ్బులు ఉంటాయండి. ఆ గుండె జబ్బుల్లో కూడా ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అని 2 రకాలు ఉంటాయండి. ఈ హార్ట్ అటాక్ గురించి చెప్పట్లు చెప్తే ఈ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటే ఈసీజీలో మనకి వేవ్ ఫామ్ పైకి వెళ్తుంది అనమాట అండి. దాన్ని బట్టి మనం హార్ట్ అటాక్ వచ్చింది ఆ జబ్బుకి ఏంటంటే మనం చెప్తాం ఇమీడియట్గా ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి వితిన్ 3 అవర్స్లో మీకు చెప్పి వినే ఉంటారు. ఆ ఇంజెక్షన్ అనేది ఇవ్వాలి, ఇస్తే అవకాశాలు రికవర్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల రికవరీ 100% అనేది లేదండి, ఓన్లీ 60-70% మాత్రమే రికవర్ అవుతారు. మళ్ళీ 30-40 మెంబర్స్ మళ్ళీ రికవరీ అనేది తక్కువ ఉంటుంది. ది ఇంజెక్షన్ ఇవి ఇచ్చి దానికంటే ఇంకా మోర్ ట్రీట్మెంట్ ఏంటంటే యాంజియోగ్రామ్ అంటారు, ప్రైమరీ యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోగ్రామ్ చేసి ఇమీడియట్గా స్టంట్ ఎయిట్ అనే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోప్లాస్టీ అనేది ఇమీడియట్గా చేయటమా లేదా 2-3 రోజులు ఆగి చేయడం అనేది అప్పుడు ఉన్నటువంటి పేషెంట్ కండిషన్ బట్టి మేము డిసైడ్ చేస్తారు, డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేస్తే ఈ ఇంజెక్షన్ ఇచ్చే కండిషన్ కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ ఇంజెక్షన్స్లో కూడా రకాలు ఉన్నాయండి. ఇంతకుముందు మనం చాలా ఏళ్ళ తరబడి మనకి ఒక
అంటే కాస్ట్ని బట్టి ఒక 3000 రూపీస్ 2000 రూపీస్ పెడితే ఒక రకమైన ఇంజెక్షన్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒక 20,000 నుంచి 40,000 50,000 దాకా కూడా డ్రగ్స్ వచ్చినాయండి. ఆ డ్రగ్స్ కాస్టే కాదు, ఆ డ్రగ్స్ ఎఫెక్టివ్నెస్ కూడా పెరుగుతుంది. ఎందువల్ల అంటే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల పేషెంట్కి అదర్ ఏరియాస్లో కూడా మళ్ళీ బ్లీడింగ్ అవుతాయి. ఎందుకు ఇంజెక్షన్ ఇస్తున్నాం మనం? క్లాట్ కరగటాక్ ఇస్తారు, కానీ క్లాట్ కరగటాక్ ఇచ్చే ఇంజెక్షన్ వల్ల అదర్ ఏరియాలో కూడా బ్లీడింగ్ అవటం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అందువల్ల దీన్ని అవాయిడ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త డ్రగ్స్ వల్ల ఆ ఇంజెక్షన్ వల్ల క్లాట్ అవ్వకుండానే ప్లస్ కాంప్లికేషన్స్ తక్కువ వచ్చేటువంటి ఇంజెక్షన్స్ వచ్చినవి, ఆ ఇంజెక్షన్స్ కూడా మనకి ఈరోజు అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ ఇంజెక్షన్స్ యాంజియోప్లాస్టీ కాకుండా యాంజియోగ్రామ్ చేసినప్పుడు మొత్తం మల్టిపుల్ వెజల్స్ బ్లాక్ అయి ఉంటాయండి. ఆ టైంలో యాంజియోప్లాస్టీ చేయడానికి అవ్వదు. ఆ పేషెంట్లని మనం సర్జరీకి, బైపాస్ సర్జరీ అంటారు, స్టంట్ బై అంటే ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని బైపాస్ చేస్తాం అన్నమాట. ఆ బైపాస్ సర్జరీకి పేషెంట్ని అడ్వైజ్ చేస్తారు. ఇది అనమాట అండి. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చాలామంది హార్ట్స్ పేషెంట్స్ కూడా ఈ వాకింగ్ అనేది అంటే జనరల్గా మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో వాకింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేస్తారు మార్నింగ్ టైం. అదే హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పేషెంట్స్ ఎవరైనా మార్నింగ్ వాకింగ్ చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? సార్ ఈ వాకింగ్ అనేది హార్ట్ పేషెంటే కాదు మన ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్ అండి. మెయిన్గా వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం వాటి వల్ల ఏంటంటే మన బాడీలో రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే హార్ట్లో హార్ట్ పేషెంట్ కానీ ఏదైనా బ్రెయిన్లో పేషెంట్ ఉండడానికి కూడా కొల్లాటరల్ సప్లై అంటారు అన్నమాటండి. ఈ కొల్లాటరల్ అంటే పక్క నుంచి కూడా పక్క కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. పుట్టుకొచ్చి ఏదైతే బ్లాక్ ఉందో ఆ ఏరియాలో రక్త సరఫరాని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. సో వాకింగ్ అనేది అందరికీ ఉపయోగం. రోజుకి మినిమం 30 నుంచి 40 మినిట్స్ వాకింగ్, వారానికి 5 నుంచి 6 రోజులు చేస్తే చాలా వరకు యూజ్ఫుల్ అని చెప్పేసి చాలా స్టడీస్ ప్రూవ్ చేసింది. సో వాకింగ్ అనేది హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ కూడా మనం రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక 1-10 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ వాకింగ్ ఇంప్రూవ్ చేస్తే పేషెంట్ యొక్క రిజర్వ్స్ పెరుగుతాయి, అతని యొక్క హార్ట్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సరే అట్లాగే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది, సో అది ఎట్లా మనకి ఐడెంటిఫై చేస్తాం? బ్లడ్ ప్రెషర్కి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం. యూజువల్గా ఎంత డాక్టర్కి వచ్చి బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే గుండెలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. గుండెలోనే కాకుండా మిగిలిన రక్తనాళాల్లో కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల హార్ట్ బీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. హార్ట్ బీట్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే గుండెకి సరఫరా చేసే రక్తం, అంటే మన గుండెకి కూడా మన గుండెలో కూడా రక్తం ఉండగా కూడా గుండెకి కూడా మన రక్తం సరఫరా చేయాలి చాలా వరకు. సో గుండెకి సరఫరా చేసే రక్తం శాతం తగ్గిపోతుంది. దానివల్ల పేషెంట్ హార్ట్ అటాక్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ రక్తపోటు ఎక్కువ రోజులు మనం కంట్రోల్ చేయకుండా అలా వదిలేసాం అనుకోండి, ఏమవుతుందంటే మన హార్ట్ ఎగినెస్ట్ ప్రెజర్, ఎక్కువ ప్రెజర్ వల్ల వర్క్ చేయవలసి వస్తుంది. దానివల్ల హార్ట్ ఏమవుతుందంటే ఎన్లార్జ్ అయిపోతుంది. ఎన్లార్జ్ అయిపోయిన హార్ట్కి ఎక్కువ రక్త సరఫరా కావాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి రక్త సరఫరా క్రిటికల్ ఫేజెస్లో తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ ఎక్కువగా రావడానికి గుండె బీపీ ఉన్న పేషెంట్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొంచెం అంటే టీనేజ్ అంటే 20 నుంచి 30 ఇయర్స్ ఎక్కువగా వీళ్ళు బయట ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం కానీ లేకపోతే ఎక్కువగా ఎన్వి తీసుకోవటం కానీ వల్ల ఈ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఇచ్చేసే అవకాశం ఉంది. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్స్ పెరిగేటప్పుడు ఇంకా ఏజ్కి వచ్చేసరికి పెరిగే అవకాశం ఏముందంటారు, దానివల్ల బాడీ హార్ట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం? డెఫినెట్లీ ప్రాబ్లమ్ అవకాశం ఉంటుంది. బికాజ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ మేము ఎప్పుడు వినలేదు వెన్ వీఆర్ యంగ్ చైల్డ్హుడ్, బికాజ్ వీఆర్ ఆల్ ప్లేయింగ్ యాక్టివిటీ, అన్ని అవుట్డోర్ యాక్టివిటీ వాజ్ దేర్. నౌ ఓన్లీ మొబైల్, ఎవ్రీథింగ్ మొబైల్ అవన్నీ నౌ బికాస్ ఆఫ్ దట్. అండ్ చైల్డ్ చిప్స్ మేము ఎప్పుడు తినలేదు, చిన్నప్పుడు చూడలేదు కూడా. పిజ్జా కూడా వినలేదు, బర్గర్ కూడా వినలేదు. నౌ బికాస్ ఆఫ్ పియర్ ప్రెషర్ అండ్ ఆల్ మై కిడ్స్, మై సన్స్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ అండ్ ఆల్ దే ఈట్ అవుట్సైడ్ ఈవెన్ అయినప్పుడు ఇవన్నీ డెఫినెట్లీ ప్రాబ్లమ్ అవుతుంది. ఐ నెవర్ సీన్ ఎ కిడ్ విత్ ఎ బిగ్ బెల్లి, బట్ నౌ వీఆర్ సీయింగ్ వై, బికాస్ ఆఫ్ దిస్ ఆల్టర్డ్ హ్యాబిట్స్, డిక్రీస్ అవుట్డోర్ యాక్టివిటీస్, డిక్రీస్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అవుట్సైడ్. దే ఆర్ మోర్ ఇన్ టు వీడియో గేమ్స్, మోర్ ఇన్ టు దిస్ టీవీ ఎవ్రీథింగ్ అండ్ అవుట్సైడ్ ఫుడ్ బ్యాడ్ హ్యాబిట్స్. అల్టిమేట్లీ దే విల్ లీడ్ టు, ఈవెన్ వీ హావ్ సీన్ దట్ యంగ్ పేషెంట్స్ లెస్ దెన్ 20 ఆల్సో హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ యూ కెన్ డైరెక్ట్లీ అట్రిబ్యూట్ టు దర్ లైఫ్ స్టైల్ చేంజ్. దిస్ ఇస్ ఆల్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిజీజెస్. బిసైడ్స్ దిస్ జెనెటిక్ ఆల్సో ఇస్ ఎ ఫ్యాక్టర్. ప్రధానంగా హార్ట్ స్ట్రోక్ వచ్చేటప్పుడు చాలామంది స్టంట్ చేయాలి అని అంటారు. ఆ స్టంట్స్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి?
ఏ స్టేజ్లో ఫస్ట్ స్టంట్, సెకండ్ స్టంట్, థర్డ్ అట్లా కొన్ని స్టేజ్ వేస్గా ఉంటాయి స్టంట్ చేయడం. అది ఏ టైంలో ఎప్పుడు ఏ స్టంట్ చేస్తారు, అది ఎట్లా ఏంటి పరిస్థితి? యూజువల్లీ హార్ట్ అటాక్ అయినప్పుడు మేము యాంజిగ్రామ్ చేసినప్పుడు ఈసీజీ ఈక్వల్ మనకు తెలుస్తుంది ఏ ఆర్టరీ బ్లాక్ ఉందని. ఓకే, సైమల్టేనియస్లీ కోయిన్సిడెంట్ అనమాట, కోయిన్సిడెంట్లీ అదర్ బ్లాక్స్ ఆల్సో మేబీ దేర్. ఆ టైంలోని ప్రైమరీ యాంజియోప్లాస్టీలోని పేషెంట్కి బతికించడానికి ఆ స్టేజ్లోని ఆ ఆర్టరీ ఓపెన్ చేయాలి, అది ముఖ్యం, ప్రయారిటీ అనమాట. అది ప్రయారిటీ టు ఓపెన్ దట్ ఆర్టరీ విచ్ హెస్ కాజ్ దిస్ హార్ట్ అటాక్. అది చేసిన తర్వాత పేషెంట్ కొంచెం స్టేబుల్ అవుతారు. స్టేబుల్ అయిపోయిన తర్వాత వీ కెన్ అడ్రస్ ద అదర్ లీజన్స్, అదర్ బ్లాకేజెస్ ఉంది, రెండో బ్లాకేజ్, థర్డ్ బ్లాకేజ్, హ్యాపీగా మేము పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు అప్పుడు చేసుకోవచ్చు. సో రిస్క్ ఆఫ్ ది లైఫ్ విల్ బి లెస్, డిక్రీజ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్టెంట్స్ ప్రీవియస్లీ వీ హ్యాడ్ దిస్ బేర్ మెటల్ స్టెంట్. బేర్ మెటల్ స్టెంట్ అంటే దానికి ఇది యాంటీప్లేటెలెట్స్, బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు. ఓన్లీ పేషెంట్కి సపోజింగ్ మీకు ఇంకో పెద్ద సర్జరీ కావాలి, గాల్ బ్లాడర్ ఆపరేషన్ కావాలి, బట్ హార్ట్ అటాక్ అయింది, ఆ టైంలో మేము బేర్ మెటల్ స్టెంట్ పెట్టేస్తే అది గవర్నమెంట్ గాల్ బ్లాడర్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. దానికోసం బ్లడ్ థిన్నర్ అవసరం లేదు. బికాజ్ ఆఫ్ ద బ్లడ్ థిన్నర్స్ సర్జరీ మేము చేయలేము. నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ వరకు వీ అవాయిడ్ ది సర్జరీ. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ద స్టెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టెంట్స్ విజయనగరం మేము పెడుతున్నాం, అది డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అనమాట. దాంట్లో స్టెంట్ పెడతాం, అక్కడ నుంచి డ్రగ్ ఎల్యూట్ స్లో స్లోగా అవుతుంది, అక్కడ బ్లాక్ అవ్వకుండా ఫ్యూచర్లోని, అది దాని పని అనమాట. అప్పుడు అది స్లో స్లో స్లోగా అయినప్పుడు అది బ్లడ్ విల్ బి పూర్తిగా థిన్ అయ్యి, సో దట్ దెర్ ఈస్ నో క్లాట్, పేషెంట్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. హలో, హలో అట్లాగే ఈ స్టంట్స్ మీరు అన్నట్టుగా ట్రీట్మెంట్ స్టేజ్ బేస్గా ఒక దీన్ని దాని మీద ట్రీట్మెంట్ చేస్తారు స్టంట్స్ అనేది. సో ఫైనల్గా స్టంట్ చేసేటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? స్టంట్ చేసిన తర్వాత హలో 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 డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రెగ్నెన్సీ టైంలోని హార్ట్ రేట్ అనమాట, హార్ట్ బీటింగ్ పెరుగుతుంది. బికాజ్ యూ హ్యావ్ అనదర్ బేబీ, అనదర్ లైఫ్, యు ఆర్ హోల్డింగ్ అనదర్ లైఫ్, మీరు దానివల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది. బట్ దట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ప్రెగ్నెన్సీస్. సో అన్లెస్ అంటల్ ఇంకే వేరేమైనా జబ్బు ఉందో లేదో అది కనుక్కోవడానికి ఈసీజీ స్కానింగ్ చేస్తే మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అది మీరు ఈ రెండు టెస్ట్లు చేసుకోండి. ఈసీజీ స్కానింగ్ ఈ సేఫ్, ప్రెగ్నెన్సీలోనే సేఫ్, నో సైడ్ ఎఫెక్ట్స్. అది చేసుకుంటే మీకు తెలుస్తుంది, మనకి తెలుస్తుంది ఏమైనా జబ్బు పెద్దగా ఉందో లేదో, దాన్ని బట్టి మేము సలహా ఇస్తాం. టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ మెడిసిన్. ఈ టైంలో మెడిసిన్ తీసుకోకూడదు అన్లెస్ అంటే కన్ఫర్మ్ చేయడానికి ఈసీజీ స్కానింగ్, 2D స్కానింగ్ అది కంపల్సరీ. అంటే మీకు ఏదైనా సింప్టమ్స్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే చేసుకుంటే మంచిదమ్మా, లేదనుకుంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఏ విధమైన హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ప్రెగ్నెన్సీ వల్ల చాలా రేర్గా పెరిగిపాటం కార్డియోమయోపతి అన్నీ ఉంటాయి కానీ అవన్నీ వచ్చాయి కాదు, దాన్ని ముందుగా మనం కనుక్కోలేము. వాటి గురించి మీరు ఆలోచించవద్దు. నార్మల్ పర్సన్, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో హార్ట్ మీద అయితే స్ట్రైన్ అయితే ఏమి రాదు. హార్ట్ మీద ప్రెజర్ వస్తుంది, అది నార్మల్ ఫిజియలాజికల్ ఫినామినా. నార్మల్ డెలివరీ అయిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అండి అది. సరే, అట్లాగే ఇప్పుడు ఈ బీపీకి సంబంధించిన మెడిసిన్స్ వాడుకునేటప్పుడు
సో ఇటువంటి ఏ ప్రాతిపదిక మెడిసిన్స్ వాడాలి, ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి బీపీగా ఉన్న ఉండేటప్పుడు? సార్, బీపీ అయినప్పుడు యూజువల్లీ వీ స్టార్ట్ విత్ మెడిసిన్ కాల్డ్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్ స్టార్ట్ చేస్తాం. అది స్లో స్లోగా మేము ఫస్ట్ స్లోయెస్ట్ డోస్ ఇచ్చి దాని తర్వాత స్లో స్లోగా డోస్ డబుల్ చేసి గివ్ ద పేషెంట్ ఫాలోఅప్ వారం రోజుల్లో ఒకసారి చూసి అండ్ సాల్ట్ రెస్ట్రిక్షన్ కూడా ఉండాలి. ఓకే, మెడిటేషన్ కూడా చేయాలి అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ అవన్నీ మానేయాలి. జనాలు ఏం చేస్తున్నారు అంటే మెడిసిన్ కూడా తింటారు ప్లస్ స్మోకింగ్ కూడా ఆల్కహాల్ కూడా ఎలా తగ్గుతుంది, సో న్యూట్రల్ అయిపోతుంది అది. సో సాల్ట్ కూడా తగ్గించాలి, డైట్ రెస్ట్రిక్షన్ ఆల్, దెన్ ఓన్లీ ద పేషెంట్ విల్ హ్యావ్ బెస్ట్ ఎఫెక్ట్. లేకపోతే మేము డోస్ పెంచి ఇంక్రీజ్ ద డోస్ ఇంక్రీజ్ చేసి అది బాగుంటుంది. హలో చెప్పండి అమ్మా. హలో సరే, అదే అయితే ఇప్పుడు మనకి మీరు అన్నట్టుగా ఈ బీపీ, హలో డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా. హలో నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, స్టెంట్ వేసిన తర్వాత మీరు సరిగ్గా మెడిసిన్ వాడితే, డైట్ ఏ ప్రకారం ఏ ఒక రకంగా అవన్నీ తీసుకుంటే అవన్నీ మీకు హ్యాపీగా ఉండొచ్చు. బట్ రెగ్యులర్ స్మోకింగ్ ఆల్కహాల్ అవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ డైట్ రెగ్యులర్ ఫాలో అవ్వాలి. ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. మీరు వాకింగ్ అవన్నీ చేయండి అండ్ మెడిసిన్ రెగ్యులర్గా తీసుకుంటే దేవుడి దయ ఉంటే అన్నీ బాగానే ఉంటుంది. బట్ అవకాశం ఉండొచ్చు, ఒకవేళ ఒక పేషెంట్కి స్టెంట్ బ్లాకేజ్ అయిందంటే ఇంకోసారి కూడా అవకాశం ఉండొచ్చు. బట్ వీ ప్రే గాడ్ దట్ ఇలాగ అవ్వకూడదు, దట్ ఈస్ వెరీ రేర్ థింగ్. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, డోంట్ వరీ. ఛాన్సెస్ ఉండొచ్చు బట్ రెగ్యులర్ యూజువలీ వెరీ రేర్. బట్ మీరు ఏమైనా మెడిసిన్ యూజువలీ వాట్ హ్యాపెన్స్, మెడిసిన్ దే మిస్ చేస్తారు, మెడిసిన్ నెగ్లెక్ట్ చేస్తారు. బట్ నెగ్లెక్ట్ చేస్తారు, ఇవాళ ఈరోజు రాలేకపోయాను, ఫంక్షన్కి వెళ్ళిపోయాను, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయాను, ఇవన్నీ చేస్తే కొంచెం రిస్క్ ఉంటుంది. బట్ రెగ్యులర్గా వాడితే కొంచెం రిస్క్ చాలా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ స్టంట్స్ కూడా వేసేటప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీ, ఒకసారి స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ అగైన్ రాకపోవడం అంటే ఉండదు, కానీ మనం ప్రిస్క్రిప్షన్స్ అనేది కంపల్సరీ మెడిసిన్ చేయాలి. సో మ్యాక్సిమం ఈ స్టంట్స్ అనేది ఏ ఏజ్ లిమిట్ ఎంతవరకు చేయొచ్చు సార్? అంటే మినిమం 60 ఇయర్స్, 70 ఇయర్స్, కొంతమంది స్టంట్ చేసేటప్పుడు బాడీ సహకరించుకోవడం. లాస్ట్ మంత్ హావ్ డన్ స్టంటింగ్ ఆఫ్ ఎన్ 83-year-old పేషెంట్స్. సో దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్ బికాస్ 83-year-old పేషెంట్స్కి చాలా జబ్బు ఉంటుంది, బీపీ, షుగర్ అవన్నీ. సర్జరీ విల్ బి యూజువలీ అవాయిడెడ్ వీ కెన్ అవాయిడ్ స్టంటింగ్ అయితే. 2 డేస్ తర్వాత డిశ్చార్జ్ కూడా చేసాము. సో ఏజ్ లిమిట్ ఉండదు స్టంట్ కోసం. హలో చెప్పండి. ఓకే, మీ బ్రదర్ ఏజ్ ఎంత అండి? 55. అయితే షుగర్ బీపీ ఏమైనా ఉందా? హలో, షుగర్ బీపీ ఏమైనా మందులు వాడుతున్నారా? షుగర్ అయినా బీపీ, హలో, షుగర్ బీపీ ఏమైనా మందులు వాడుతున్నారండి?
షుగర్ షుగర్ ఉంది, ఓకే షుగర్ ఉంది, తల తిరగడానికి చాలా కారణం ఉండొచ్చు. ఇప్పుడు ఒక హార్ట్ కోసం కాదు, సో హార్ట్కి మన హార్ట్కి మూడే టెస్టులు ఉంటాయి, బేసిక్ టెస్టులు, ఈసీజీ స్కానింగ్, అది మీది నార్మల్ ఉంది. బట్ మీ పేషెంట్కి షుగర్ ఉంది కాబట్టి మేము ట్రెడ్మిల్ కూడా అడ్వైజ్ చేస్తాం, ఎందుకంటే షుగర్ పేషెంట్స్కి నొప్పి రావచ్చు, అది గ్యారంటీ లేదు నొప్పి రా, అందుకని ట్రెడ్మిల్ టెస్ట్లోనే హార్ట్కి ప్రెషర్ పడితే మన ఈసీజీలోనే తేడా వస్తుంది, ఈసీజీ తేడా వస్తే మేము దాన్ని బట్టి మేము సజెస్ట్ యాంజిగ్రామ్ చేసుకోవచ్చు. మేము యాంజిగ్రామ్ ఫైనల్ ఆన్సర్ అనమాట. ట్రెడ్మిల్ టెస్ట్లు 60-70% మేము పిక్ చేసుకోవచ్చు బ్లాక్ ఉందో లేదో, సో యాంజిగ్రామ్లోనే మనకు తెలుస్తుంది. బట్ ఈ సిమ్టమ్స్ మోస్ట్ లైక్లీ మీకు మల్టిపుల్ కాజెస్ కూడా రావచ్చు, ఇది సర్వైకల్ కోసం కూడా తల తిరగవచ్చు, ఓకే, అండ్ నర్వ్స్ ప్రాబ్లం కూడా రావచ్చు, ప్లస్ మీకు క్యారటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటే ఇక్కడ ఒక రక్తనాళం ఉంటుంది దాని బ్లాకేజ్ కూడా రావచ్చు, అది ఒకసారి మీరు టెస్టులు చేస్తేనే తెలుస్తుంది తల తిరగడం. చేయించుకోవాలి, అది టెస్ట్ చేసి. ట్రెడ్మిల్ అనేది 30 ఏళ్ళు దాటిన తర్వాత అందరికీ చేయించుకుంటే మంచిదమ్మా. హలో, ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవాలండి, నెసెసరీ డెఫినెట్లీ. ఇప్పుడు సిమ్టమ్స్ రాకపోయినా కూడా చేయాలి అందరి పేషెంట్స్కి, ఎవ్రీ ఇయర్ ఈసీజీ స్కానింగ్ ట్రెడ్మిల్ టెస్ట్, సిమ్టమ్స్ వస్తే రాకపోతే కూడా చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్, మనకి సర్ప్రైజ్ అవసరం లేదు, ముందు నుంచి చేసుకుంటే మేము హాయిగా రిలాక్స్గా పడుకోవచ్చు మేము. హలో, అదే ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవాలండి, బికాజ్ షుగర్ పేషెంట్ ఉన్నారు కదా మీ బ్రదర్, షుగర్ పేషెంట్స్కి నొప్పి రావచ్చు, అందుకని ట్రెడ్మిల్ టెస్ట్లోని మన ఈసీజీ హార్ట్కి ప్రెషర్ పడుతుంది కదా, ట్రెడ్మిల్లోని పేషెంట్కి నడాలి స్పీడ్గా, నడిచినప్పుడు హార్ట్కి ప్రెషర్ పడితే మన ఈసీజీలోని తేడా రావచ్చు, తేడా వస్తే మన సజెషన్ అనమాట, ఫ్యూచర్లోని బ్లాక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు అని అప్పుడు మేము సజెస్ట్ చేస్తాం యాంజిగ్రామ్ కోసం. సో ట్రెడ్మిల్ టెస్ట్ మీరు చేసుకోండి, అది కరెక్ట్ అడ్వైస్ ఇచ్చారు. సరే, అది ఇప్పుడు అంటే ఏజ్ లిమిట్ లేకుండా మనం స్టంటింగ్ చేయొచ్చు. ఎస్, అది చెప్పాను, 85 ఇయర్ కూడా నేను చేశాను, ఓకే, అండ్ 25 ఇయర్ కూడా చేశాను నేను. సో మీ మధ్యలో చాలా మంది ఉన్నారు, సో మెయిన్ సర్జరీ అనేది అవాయిడ్ చేయాలి, స్టంటింగ్ చేయడం వల్ల సర్జరీ అవాయిడ్ చేస్తే, సర్జరీ చేస్తే కంపల్సరీగా 1 మంత్ కంప్లీట్ రెస్ట్ ఉండాలి, దానివల్ల మార్బిలిటీ చాలా ఉంటుంది, అది పెద్ద వయసులో సర్జరీని వాళ్ళు టాలరేట్ చేయకపోవచ్చు, అందువల్ల చెప్పేసి బెటర్ స్టంటింగ్ ఏ ఏజ్ వరకు అయినా చేయొచ్చు, స్టంటింగ్ చేసి సర్జరీ అవసరం లేదు. అలాగే స్టంటింగ్ ఎన్ని చేయొచ్చు అనేది డిపెండ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 4-5 వరకు కూడా స్టంటింగ్ చేసిన అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు ఈ మధ్య ఒక పేషెంట్కి 5 స్టంట్లు వేశారు. సార్, 5 స్టంట్లు వేయడం ఎందుకు, కాస్ట్ చాలా ఎక్కువ, దాని బదులు సర్జరీ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. చెప్పాను కదా సర్జరీ చేయటం, సర్జరీ. హలో, నమస్తే అండి, నమస్తే అండి, చెప్పండి. నమస్తే నమస్తే అండి, చెప్పండి అమ్మా. హలో హలో హలో, నమస్కారం అండి. హలో నమస్కారం అండి, వాయిస్ వినిపిస్తుందండి. హలో, మీక, ఓకే ఓకే, ఓకే. గుండ్లు నీరసం అంటే ఏంటి, గుడి నడ అవుతుందా, చెమట పడుతుందా, గుండె నొప్పి, ఆలస్యం, నీరసం లాగా అనిపిస్తుంది. ఓకే ఓకే, మీ ఫ్యామిలీలోనే, ఓకే, మీ ఫ్యామిలీలోనే ఎవరికైనా మమ్మీ పాపా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా, బ్రదర్ సిస్టర్ ఏం లేదా, అయితే ఒకసారి టెస్ట్ చేస్తే బాగుంటుంది. ఈసీజీ స్కానింగ్ ఒకసారి చేయండి, ఈసీజీ స్కానింగ్ ఒకసారి చేయండి. గుండు నీరసం అవడానికి చాలా కారణం ఉండొచ్చు, ఇప్పుడు వాల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఫిమేల్స్కి, అవి ఉంటుందని గ్యారంటీలో చెప్పలేను, బట్ ఈసీజీ స్కానింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట, టెస్టులు చేస్తే మనకి తెలుస్తుంది, కన్ఫర్మ్ అవుతుంది, రూల్ అవుట్ చేయగలను. అండ్ ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో? నిద్ర పడుతుందా సరిగ్గా, నిద్ర పడుతుందా? ఓకే, అది టెన్షన్ వల్ల కూడా రావచ్చు, బట్ ఒకసారి టెస్ట్ చేస్తే బాగుండదు, అది నా సజెషన్. ఈసీజీ స్కానింగ్ ఒకసారి చేయించండి. ఓకే ఓకే, అది మనకి స్టంటింగ్ చేయటం వల్ల కొంచెం సర్జరీ అనేది పెద్ద ప్రయారిటీ అవసరం లేదు, దానివల్ల ఓకే పేషెంట్స్కి కూడా కొంత రిలాక్స్, తొందరగా డిశ్చార్జ్ అయ్యి తన పనులు మళ్ళీ తను తొందరగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
సార్ అట్లాగే ఇప్పుడు మనకి హార్ట్ పేషెంట్స్ వచ్చేటప్పుడు మనకి మ్యాక్సిమం ఐసీయూ కేర్కి వచ్చేటప్పుడు చాలా సందర్భాల్లో పేషెంట్స్ కొంతమంది సహకరించవచ్చు సహకరించకపోవచ్చు. సో అటువంటి ఐసీయూ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే ఆ పేషెంట్ని స్టేజ్ని బట్టి ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎన్ని రోజులు ఉంచే అవకాశం ఉంది సార్ ఐసీయూలో? యూజువల్గా హార్ట్ అటాక్ పేషెంట్లకి ఐసీయూలో ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారు, ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాలా అనే ఒక భయం, ఒక యాంగ్జైటీ ఉంటుంది పేషెంట్కి. యూజువల్గా ఏంటంటే మనం చెప్పాను కదా ఇందాక మీకు, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి రెండు మూడు రకాల ఆప్షన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి థ్రాంబోలైసిస్, అంటే రక్తం కరగటానికి, గడ్డ కరగటానికి ఒక థ్రాంబోలైసిస్ అని ఇస్తాం. ఈ థ్రాంబోలైసిస్ అని ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ మళ్ళీ అదర్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఓన్లీ మనం ఇచ్చిన డ్రగ్ అనేది అక్కడ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడే ఉండట్లేదు, మొత్తం బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాను. సో ఆ డ్రగ్ అనేది మొత్తం బాడీ అంతా తిరుగుతుంది, అది తిరిగి మొత్తం బాడీలో ఉన్న అదర్ ఆర్గాన్స్ను కూడా ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటుంది ఈ థ్రాంబోలైసిస్ అనేది చేసేది. సో అందుకని దాన్ని మనం జాగ్రత్తగా 6 నుంచి 12 గంటలు కంపల్సరిగా అబ్జర్వ్ చేయాలి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత. ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదర్ ఏరియాలో కూడా బ్లీడింగ్ అయిపోవచ్చు, లేదా దానివల్ల గుండె, ఎందుకంటే రీఫర్ ఫ్యూజన్ ఇంజురీస్ అంటారు, రీఫర్ ఫ్యూజన్ రిథమ్స్ అని అలాగంటారు, అంటే ఆ క్లాట్ కరిగేటప్పుడు సడన్గా రిలీజ్ అయ్యి హార్ట్ బీట్ పెరగటం, లేదా హార్ట్ బీపీ తగ్గిపోవటం, ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయండి. వాళ్ళకి కంపల్సరిగా ఆ థ్రాంబోలైస్ ఇంజెక్షన్ చేసిన తర్వాత 24 గంటలు 48 గంటలు అబ్జర్వ్ చేస్తాం, ఎందుకంటే ఈసీజీ పెట్టుకుని మనం 48 అవర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమైనా హార్ట్ రిథంలో ఏమైనా తేడా వస్తే, దాన్ని ఇమీడియట్గా కొన్ని ఐసీయూలో ఉంటే షాక్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు షాక్ అది ఇవ్వడానికి టైం తీసుకోవచ్చు కదా సార్ ఐసీయూలో పెట్టడం మీరు అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రావడానికి సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ రావడానికి ఇంజెక్షన్, ఎందుకంటే ఈ క్లాట్ అనేది పూర్తిగా కరగలేదు అనుకోండి, పేషెంట్కి మళ్ళీ విత్ ఇన్ 24 అవర్స్ రిపీట్ రావచ్చు. ఈసారి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనకి సెకండ్ అటాక్, థర్డ్ అటాక్ ఇంకా సీరియస్గా వస్తుంటుంది. ఆ సమయంలో మొత్తం గుండె ఆగిపోయినప్పుడు మనం ఒకసారి షాక్ లాంటి ట్రీట్మెంటు. హలో చెప్పండి. మైల్డ్ కార్డియోమెగాలీ. కార్డియోమెగాలీ అంటే కొంచెం హార్ట్ పెరిగిపోయింది అనమాట. ఇంకా స్కానింగ్ ఏమైనా అయిందా? గుండు స్కానింగ్ అయిందండి. ఓకే, అది ఒకసారి మీరు గుండు స్కానింగ్ చేయండి. ఎక్స్రే జస్ట్ లైక్ ఏ షాడో. ఇప్పుడు నా షాడో, సార్ది షాడో, ఈ సార్ది షాడో చెప్పలేము అది. అలాగే కన్ఫర్మ్ చేయడానికి ఒకసారి స్కానింగ్ చేస్తే మనకు తెలుస్తుంది రియల్గా హార్ట్ పెరిగిందా లేదా. 2D ఈకో స్కానింగ్ అండి చెప్తారు, ఈకో గుండు స్కానింగ్ అని చెప్తారు, 2D ఈకో అని చెప్తే చేస్తారు. అలా మీరు ఐసీయూ ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు. సో ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రీఫర్ ఫ్యూజన్ ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువ కామన్గా ఉంటాయి. ఆ టైంలో మనం టైమ్లీ ఇంటర్వీన్ అవుతే మనకి రిజల్ట్ బాగుంటుంది. చెప్పాం కదా టైమ్ ఈజ్ కార్డియాక్ మజిల్, టైం గడిచే కొలిది కూడా మనకి రిజల్ట్ తగ్గిపోతాయి. అలాగే ఈ షాక్ అది ఇవ్వాల్సిన అవసరం అది వచ్చినప్పుడు షాక్ అనేది ఇమీడియట్గా ఇస్తే రికవరీ అనేది 100% ఉంటుంది ఇవ్వాల్సిన టైం ఇండికేషన్స్లో. డిలే అయ్యే కొలిది కూడా 4 నిమిషాలు దాటిన తర్వాత మీరు షాక్ ఎంతవరకు ఇచ్చినా కూడా పెద్ద యూజెస్ ఉండవు. సో అందుకని ఐసీయూలో ఒక 2 రోజులు ఉంచుతాం ఈ థ్రాంబోలైస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత. అలా కాకుండా స్టంట్ వేసిన తర్వాత కూడా ఒక 24 అవర్స్ ఉంచుతారండి, మినిమం 24 అవర్స్. పేషెంట్ కండిషన్ ఏమైనా బీపీ తక్కువ ఉన్నా, ఏమైనా ఆల్రెడీ డ్యామేజెస్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంచుతాం అనుకుంటున్నాం. అలా కాకుండా ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి పల్మనరీ ఎడీమా అంటారండి, అంటే ఆయాసం వచ్చేస్తుంది, చెమటలు పట్టేసి నడవలేకపోవడం, ఆయాసం. వాళ్ళకి ఒకసారి వెంటిలేటర్ అని ట్రీట్మెంటు, లేదా ఎన్ఐవి నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ ట్రీట్మెంటు అవన్నీ పెడతాం. ఇవన్నీ కూడా ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ని బట్టి మనం ఎక్స్టెంట్ ఆఫ్ ఐసీయూ ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుంది. ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ ఇనిషియేషన్ లేట్ అయ్యే కొలిది కూడా పేషెంట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్న కొలిది కూడా పేషెంట్ హాస్పిటల్లోనే, పేషెంట్ ఐసీయూలోనే ఎక్కువ రోజులు ఉండవలసి వస్తుంది. హలో, మీ దగ్గర మైక్ ఉంది. హలో హలో అమ్మ చెప్పండి. హలో హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. ఓకే
వయసు ఎంత అండి, ఏజ్ ఎంత మదర్ది? 70 ప్లస్. ఓకే. షుగర్ బీపీ ఏమైనా మందులు వాడుతున్నారా? బీపీకి వాడుతున్నారా? హార్ట్ ప్రాబ్లం అంటే డాక్టర్ గారు ఏం చెప్పారు? ఏమైనా యాంజియోగ్రామ్ స్టెంటింగ్ ఏమైనా అయిందా? హార్ట్ అటాక్? ఓకే. వాల్వ్స్ బ్లాక్ అయ్యా. ఓకే. ఎన్ని వాల్వ్స్లు? ఒకే ఒక వాల్వా, రెండు వాల్వా? ఓకే. లేదు, మైట్రల్, ఎవటిక్, ఈ రెండు వాల్స్ ఉంటాయి. ఏమైనా బ్లాక్ ఉంటే, దేర్ ఆర్ 3 వెరైటీస్ ఉంటాయి బ్లాక్లకి. మైల్డ్ అంటే చాలా తక్కువ, సివియర్ అంటే చాలా ఎక్కువ, అండ్ మధ్య మధ్యలో. ఇప్పుడు మీ మదర్ది ఏ స్టేజ్లో ఉన్నారో అది డిపెండ్ అవుతుంది, అండ్ ఇంపార్టెంట్ అది. సివియర్ అవుతే సిమ్టమ్స్ కూడా ఉంది, బాధపడుతున్నారు, అండ్ ఇకో స్కానింగ్లోని వాల్ బ్లాకేజ్ చాలా సివియర్గా ఉంది. ఆ టైంకి మేము సర్జరీ రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అంటే వాల్ రిప్లేస్మెంట్ అన్నమాట, డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. అయితే మోస్ట్ లైక్లీ మైట్రల్ వాల్ అవ్వచ్చు. మైట్రల్ వాల్కి ఇప్పుడు ఆ కండిషన్కి ఇప్పుడు సర్జరీ అవసరం పడుతుందా లేదా అది స్కానింగ్ చేస్తేనే తెలుస్తుంది. స్కానింగ్లోని సివియర్ చెప్తే సర్జరీ చెప్పారు. అయితే మీరు ఒప్పుకోలేదా? అయితే ఓకే ఓకే. బికాస్ సర్జరీ చెప్పారంటే సార్ కూడా ఏంటండి ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లమ్ రావచ్చు. బికాస్ బెడ్ రెస్ట్ అంటే ఎందుకు చెప్తారంటే సర్జరీ అంటే పేషెంట్కి చాలా సివియర్ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ ఫెయిల్ కూడా అవ్వచ్చు, దానికోసం సర్జరీ చెప్తాం మేము. ఇప్పుడు సర్జరీ మీరు ఒప్పుకోలేదంటే బెడ్ రెస్ట్లోని అందుకొని సార్ చెప్పారు బెడ్ రెస్ట్లో ఉండండి లేకపోతే బాధపడతారని. ఇప్పుడు సర్జరీకి సార్ ఒప్పుకోరు చెప్పండి. ప్రాబ్లమ్ అంటే బెడ్ రెస్ట్లోనే ఉంటే, బెడ్ రెస్ట్లో ఉంటే కూడా ప్రాబ్లం రావచ్చు కదా. బికాస్ పేషెంట్ మూమెంట్ చాలా తగ్గిపోతుంది, హార్ట్ బ్లాకేజ్. ఇప్పుడు ఈ ఏజ్ కూడా మీరు 70 అని చెప్పారు, ఆ ఏజ్లోని ఇప్పుడు యాక్టివిటీ కూడా లేదంటే ప్రాబ్లం జరగవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వాల్వ్ లోన్ ప్రాబ్లం ఉంది, ప్లస్ ఏ మూమెంట్ చేయకుండా ఉండండి అంటే మసల్ అట్రోఫీ, సో మెనీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకనే ఇఫ్ సార్ హెస్ టోల్డ్ యూ దట్ సర్జరీ పడుతుందని, బికాస్ సార్ తెలుసు రిస్క్ ఉందో లేదో, అందుకనే సార్ మీకు అడ్వైస్ చేశారు సర్జరీ చేసుకోండి. మీరు కూడా ఐ థింక్ మీరు కూడా ఒప్పుకోవాలి, సార్ మీద నమ్మకం ఉండండి, ఉంచి మీరు ఒప్పుకోవాలి. సర్జరీ చేస్తే బాగానే ఉంటారు, బికాస్ సివియర్ పేషెంట్స్కే సార్ చెప్తారు సర్జరీ చేయమని. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఐసీ కేర్కి సంబంధించి ట్రీట్మెంట్ కనుక రోజులు అంటే పేషెంట్ బాడీ కండిషన్ పెట్టి మనం ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలి ఏంటి అనేది పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పేషెంట్కి ఉన్నటువంటి కండిషన్ బట్టే మనం ఐసీయూలో ఉంచడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే చెప్పాను కదా, ఆయాసం వచ్చి చెమటలు పట్టేసిన వాళ్ళకి వెంటిలేటర్ అనేది పెట్టవలసి వస్తుంది. ఆ వెంటిలేటర్ అనేది ఎందుకు పెట్ట, ఆయాసం ఎందుకు వస్తుంది అంటే హార్ట్ యొక్క పంపింగ్ పవర్ తగ్గిపోతుందండి. హార్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పంప్ చేయడం అనమాట. సో పంపింగ్ పవర్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ఆయాసం వస్తుంటుంది. ఈ పంపింగ్ పవర్ అనేది మనం ముందు ఎన్ఐవి అంటే ఎన్ఐవి కానీ వెంటిలేటర్ కానీ పెట్టి కొంచెం ఇంప్రూవ్ చేసి తర్వాత కొన్ని ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు, తర్వాత డిగాక్సిన్ అని ఇటువంటి మందుల ద్వారా కొద్ది మెల్లిగా ఈ వెంటిలేటర్ సపోర్ట్ తగ్గించుకుంటా వచ్చి పేషెంట్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనుకుంటుంది. సరే, అట్లా ఇప్పుడు ఈ అంటే ఏదైనా హార్ట్ స్ట్రోక్ పేషెంట్ వచ్చేటప్పుడు అట్లా ఈసీజీ కానీ బీపీ కానీ టీఎంటీ టెస్ట్ కానీ అలాగే ఈ ఎంజియోగ్రామ్ టెస్ట్స్ కానీ అసలు ఏ స్టేజ్ ఏ ప్రాతిపదన మనం చేస్తుంటాము ట్రీట్మెంట్, అసలు ఏంటి పరిస్థితి టెస్ట్? ఈసీజీ ఫర్ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఎవ్రీబడి ఈజ్ ఇండికేటెడ్. బట్ ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వస్తున్నారు, పేషెంట్కి తల తిరిగి పడిపోయారు, ఈసీజీ ఎలక్ట్రిక్ సర్కిట్ కూడా చెప్తుంది మనకి. ఎలక్ట్రిక్ సర్కిట్ అంటే హార్ట్ బీట్ 1, 2, 3, 4 అలా కొట్టుకుంటుంది కదా, దట్ ఈస్ దెర్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ సర్కిట్. ఈ సర్కిట్ ఏమైనా తేడా వస్తే మనకి తెలుస్తుంది హార్ట్ రేట్ తగ్గింది, హార్ట్ రేట్ పెరిగిపోయింది. ఆ టైంలో మేము దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవన్నీ చెప్తాం. ఈసీజీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది వేరే బ్లాక్, అది మెకానికల్ బ్లాక్. ఇది అంటే ఇప్పుడు వరకు మేము మెకానికల్ బ్లాక్ గురించి మాట్లాడాము. ఓకే. ఇప్పుడు హార్ట్ అటాక్ అయిపోయింది, ఆ జబ్బు వచ్చింది, బ్లాక్ అయిపోయింది
అని. బట్ ఇది ఇది తేడా. ఇప్పుడు హార్ట్ రేట్ తగ్గిపోతే కూడా ప్రాబ్లం, పేషెంట్ హార్ట్ గుండు సడన్గా ఆగిపోవచ్చు. దానికోసం మేము ఒక టెంపరీ పేస్ మేకర్ ఫాలోడ్ బై పర్మనెంట్ పేస్ మేకర్ ఇక్కడ పెడతాం ఈ జాగాలోని, రైట్ జస్ట్ క్లావికల్ కింద పేస్ మేకర్ పెడతాం మెషిన్ అనమాట. అది మెషిన్ విల్ టేక్ అవుట్ ఫ్రమ్ ది హార్ట్, హార్ట్ ది పని గుండు కొట్టుకుంటుంది కదా. మెషిన్ ఇప్పుడు ఇట్ విల్ స్టిమ్యులేట్ ది హార్ట్ కొట్టుకోవడానికి 70 or 60 అది ప్రోగ్రామ్ చేస్తామని అవుట్ సైడ్లోని. పేషెంట్ విల్ రిమైన్ హ్యాపీ. టూడీకో ఇప్పుడు మూవీస్లో కూడా చెప్తారు కదా, హోల్స్ ఏమైనా హార్ట్లో ఉందో లేదో అది తెలియడానికి యూ హ్యావ్ టు డూ టూడీకో. హార్ట్లో జబ్బు వచ్చింది, హార్ట్ అటాక్ అయింది, అది తెలియడానికి టూడీకో. ఇప్పుడు మేడం అడిగారు వాల్వ్ ప్రాబ్లం అయింది, అది టూడీకో. సో మనీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నీళ్ళు కరిగింది హార్ట్, హార్ట్ చుట్టుపక్క హార్ట్ కి ప్రెసర్ చేస్తుంది, అది కార్డియక్ టాంప్ అనేది, అది ఎమర్జెన్సీ అనమాట. సడన్ గా గుండె ఆగిపోవచ్చు, డెత్ కూడా అవ్వచ్చు. అది కన్ఫర్మ్ చేయడానికి టూడీకో. టూడీకో వన్ స్కానింగ్ చేసి చేస్తే మనకి సో మెనీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జనాలు చెప్తారు టూడీకో నార్మల్ వచ్చింది సార్, నార్మల్ బాగానే కదా. సో మెనీ యూ హ్యావ్ రూల్డ్ అవుట్ ఈ హోల్ లేదు, మీ వాల్ ప్రాబ్లం లేదు, మీ గుండు జబ్బు ఇప్పుడు వరకు రాలేదు, చుట్టుపక్కల నీరు లేదు. సో మెనీ ఇన్ఫర్మేషన్ యూఆర్ గెటింగ్, సో మెనీ డయాగ్నోసిస్ యూ హ్యావ్ రూల్డ్ అవుట్, ఇవన్నీ లేదు మీకు. సరే ఇప్పుడు అంటే మన కాలర్ కూడా మీకు డౌట్ అడిగారు, అంటే మదర్కి ట్యూబ్ ఏదో ఇదైంది, వాటర్ ఎక్కువగా తాగకూడదు అన్నారు. అంటే జనరల్గా మనం వాల్వ్ అంటే వాటర్ ఎక్కువగా, వాల్వ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగితే దానివల్ల ప్రాబ్లం ఏముంటుంది? ఇప్పుడు ఏంటంటే పేషెంట్కి సపోజింగ్ వాల్వ్ ప్రాబ్లం ఉంది, ఓకే, వాల్ ప్రాబ్లం ఉందంటే పూర్తిగా మూసిపోయింది, అప్పుడే మేము చెప్తాం ఆల్మోస్ట్ సివియర్ అనమాట. సివియర్ అనమాట అంటే బ్లడ్ వాల్వ్ ఇస్ ఎ స్ట్రక్చర్, బ్లడ్ ఈ ఛాంబర్ నుంచి ఆ ఛాంబర్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు వాల్వ్ మూసిపోయింది అనుకోండి, ఈ ఛాంబర్ నుంచి ఆ ఛాంబర్కి వెళ్ళదు. ఇప్పుడు వాటర్ తాగితే ఎక్కువ ఏంటవుతుంది, అక్కడ బ్యాక్ ఫ్లో ఎక్కువ అవుతుంది. నీళ్ళు ఇక్కడే బ్లడ్ ఇక్కడే వస్తుంది కదా, ఇప్పుడు ఫార్వర్డ్ వెళ్ళడం లేదు, అయితే బ్యాక్వర్డ్ బ్యాక్కి వెళ్తుంది. బ్యాక్ వెళ్తే ఇక్కడ లంగ్స్ లో నీళ్ళు కారుతుంది ఆయాసం, కాలు పగులు, హార్ట్ ఫెయిల్యూర్ అనమాట, అవన్నీ ఫెయిల్యూర్ లో వెళ్తారు, అప్పుడు బాధపడతారు. అందుకని ఇప్పుడు సర్జరీ కూడా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు కూడా తాగితే ఇవన్నీ బాధలు రావచ్చు. అందుకని సార్ చెప్పారు బెడ్ రెస్ట్ లో ఉండండి. సరే అంటే ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టుగా హార్ట్ పేషెంట్కి ఎక్కువగా స్టంట్ చేస్తారు, సో చాలామంది కొంతమంది సర్జరీ చేస్తారు. సర్జరీ ఎప్పుడు అంటే స్టంట్ అంటే సాధ్యం కాని పక్షంలో సర్జరీ చేస్తారా లేకపోతే ఏంటి సార్? ఇప్పుడు స్టంటింగ్ కోసం రెండు జాగాలకి నార్మల్ పొజిషన్ ఉండాలి. నార్మల్ జాగా సపోజింగ్ మొత్తం అన్నీ పాడైపోయింది ఆర్టరీ, ఓకే, ఆర్టరీ మొత్తం ఇప్పుడు స్టంట్కి జాగా లేదు, ఓకే, అవకాశం లేదు. అండ్ బైఫర్కేషన్ అంటే బ్రాంచ్ అనమాట, ఆ టైప్ ట్యాబ్లెట్ కూడా స్టెంట్కి అవకాశం లేదు. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి షుగర్ పేషెంట్స్కి, ఇలాంటి వాళ్ళకి మేము సర్జరీ చేస్తాం, విచ్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ బై సింపుల్ బైపాస్ ప్రాసెస్. బైపాస్ అంటే మీ దారంలోని బ్లాక్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బైపాస్ చేసాము. అలాగే బైపాస్ చేసినప్పుడు అవన్నీ హార్ట్కి బ్లడ్ సరిపోవడం లేదు, అందుకని బైపాస్ చేస్తే హార్ట్కి బ్లడ్ బాగానే వస్తుంది. దానికోసం చివరిగా మనకి అంటే స్టంట్ చేసిన తర్వాత ఒకసారి అంటే ఒక పేషెంట్కి హార్ట్ పేషెంట్కి స్టంట్ చేసినప్పుడు తర్వాత ఫర్దర్గా ఇంకేదైనా అదర్వైజ్ ఇన్సిడెంట్స్ మీద సర్జరీ చేసుకోవచ్చు సార్? స్టంట్ చేసిన తర్వాత సర్జరీలు కూడా చేయొచ్చు అండి, కానీ ఆ ఏ టైప్ ఆఫ్ స్టంట్ వేశారు అనేది ముఖ్యమండి. మనకి ఇందా డాక్టర్ గారు స్టంట్స్లో రకాలు చెప్పారు, బేర్ మెటల్ సర్జరీ అని, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అని విధంగా చెప్పారు. సో ఇన్ కేస్ ఆఫ్ బేర్ మెటల్ స్టంట్లో 1 మంత్ తర్వాత నార్మల్గా సర్జరీ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే 1 మంత్ ఈ ఈకోస్పోరిన్ క్లోబులెట్ అనే డ్రగ్స్ అనేది కంపల్సరిగా వాడాలి ఈ బేర్ మెటల్ స్టంట్ వాడిన తర్వాత. నా 1 మంత్ తర్వాత నార్మల్ పేషెంట్కి ఎలాగో అలాగే మీరు చేసుకోవచ్చు. అలాగే ఇంకొక స్టంట్ చెప్పారు డాక్టర్ గారు, డిఈఏ స్టంట్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ అంటారు. ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ వేసుకున్నప్పుడు పేషెంట్ వేసినప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదండి మీకు కంపల్సరిగా డ్రగ్స్ అనేది మానకూడదు, 1 ఇయర్ పాటు రెండు డ్రగ్స్, క్లోబిడాగ్రల్, ఈకోస్పోరిన్ అనే డ్రగ్స్ రెండు డ్రగ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. సో ఏదైనా ఎలెక్టివ్ సర్జరీస్, అంటే ఏదైనా ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ప్రాణం మీదకి వచ్చి కాకుండా ఏదైనా ఇప్పుడు సపోజ్ మనకి ఏదో కాయందనో లేదంటే మనకి లోపల కడుపులో కాయో ఏదైనా ఎలెక్టివ్ సర్జరీస్ ఏదైనా సరే ఈ డిఎస్ డ్రగ్ ఎలిటివ్ స్టంట్ చేసినప్పుడు 1 ఇయర్ తర్వాత చేసుకోవచ్చు. అదే బేర్ మెటల్ స్టంట్ చేసినప్పుడు 1 మంత్ తర్వాత చేసుకోవచ్చు. అలా కాకుండా ఎమర్జెన్సీ ఏంటి సార్, మరి ఒకవేళ వాడికి ఏదైనా ప్రాణం మీదకి వచ్చిందంటే మరి మీరు స్టంట్ చేస్తున్నారు కదా ఆల్రెడీ, మరి ఇంకా సర్జరీ చేయడానికి లేదా అని మీకు డౌట్ ఉంటుంది, అది కూడా తప్పు. ఈవెన్
బేర్ మెటల్ స్టంట్ కానీ డ్రగ్యులర్ స్టంట్ వేసినా కానీ ఇప్పుడు సపోజ్ ఎమర్జెన్సీ సర్జరీ అనుకోండి, దానికి బ్రిడ్జింగ్ థెరపీ అంటాం అనమాట. అంటే ఈ క్లోపిడాగ్లో డికోస్పర్ అనే ట్యాబ్లెట్లు ఆఫ్ చేసి మనం ఎపారిన్ అనే ఇంజెక్షన్ పెట్టి దాన్ని వేరే జాగ్రత్తలు తీసుకుని ఎమర్జెన్సీ సర్జరీస్ని కూడా 1 ఇయర్ లోపు కానీ 1 మంత్ లోపు కానీ ఎనీ ఎమర్జెన్సీ సర్జరీస్ కూడా చేయొచ్చు. కానీ వాళ్ళకి కొద్ది రిస్క్ ఎక్కువ ఉంటుంది నార్మల్ పర్సన్స్ కంటే, వీళ్ళకి కొద్ది రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ రీసెంట్గా వచ్చింది, ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు, లోపల స్టంట్స్ ఉన్నాయి, దానికి మనం కొంచెం డ్రగ్స్ ఆపుతున్నాము. దానివల్ల ఈ పేషెంట్ కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని నార్మల్ పేషెంట్ కంటే మనం కొన్ని జాగ్రత్తలు ఎక్కువ తీసుకుని మనం సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాజీ ప్రేక్షకులకు పలు సలహాలు సూచనలు చేసేందుకు తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ మన స్టూడియోకి వచ్చి వాజీ ప్రేక్షకులకు మన సలహాలు సూచనలు అందించడమే కాకుండా సమగ్రమైన సమాచారం కూడా అందించిన డాక్టర్ రానా గారికి, అలాగే డాక్టర్ రామారావు గారికి కూడా వాజీ ఛానల్ యాజమాన్యం తరఫున, ప్రేక్షకుల తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.